నమస్తే అండి, లక్ష్మీ వంటలకు స్వాగతం. ఈరోజు వీడియోలో కజ్జికాయలు, బెల్లంతో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయండి ఇవి. ఒక్కసారి ఇట్లా చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతాయండి. ఎప్పుడు చేసినా ఇట్లే చేయాలని అడుగుతారు, అంత బాగుంటాయి అన్నమాట. ఫస్ట్ టైం నా వీడియోస్ ఇస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. కజ్జికాయలు చేయడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకొని దాంట్లోకి 1.5 కప్పు మైదా వేసుకోవాలా. ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లో సాల్ట్ వేసినాక ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలా. ఇట్లా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 3 స్పూన్లు నెయ్యి తీసుకొని కరిగించుకొని వేడి వేడి నెయ్యి వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు ఇది కలుపుకోవాలా. ఈ నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఇట్లా స్పూన్ తీసుకొని కలుపుకోవాలి ఫస్ట్. ఇది కాస్త చల్లారినాక ఇప్పుడు చేతితో కలిపేసుకోవాలండి. ఈ నెయ్యి అంతా ఈ మైదా పిండికి పట్టేలాగా 2-3 నిమిషాలు ఇట్లా కలుపుకోవాలండి. చూడండి, ఇట్లా అంటే మనము చేతిలో ముద్దలాగా రావాలా. ఇట్లా కలిపేసినాక ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి. నీళ్ళన్నీ ఒకేసారి పోసేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోవాలా. పిండిని ఇట్లా కలుపుకోవాలండి. కాస్త గట్టిగా మనం చపాతీ కలుపుకుంటామే దానికంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలండి. బాండి పెట్టేసి దాంట్లోకి 1 కప్పు పల్లీలు వేసుకోవాలా. ఈ పల్లీలు వేసుకొని ఇవి వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి బాగా వేయించుకోవాలా. చూడండి, పల్లీలు ఇట్లా బాగా వేగినాక ఇప్పుడు ఇవి తీసేసి చల్లారని వల్ల పల్లీలు తీసేసినాక అదే కప్పుతోనే 1/2 కప్పు నూగులు వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ నూగుల్ని వేయించుకోవాలా. ఇట్లా కలుపుకుంటా వేయించుకోవాలండి. ఇవి చాలా టైం పట్టదు, బిరిక్కి నేగిపోతాయి. చూడండి, నూగులు కూడా వేగిపోయినాయండి. ఇట్లా కాస్త నూగులు వేగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిపోవాలా. ఈ పల్లీలు ఈ నూగులు రెండు కూడా చల్లారిపోవాలండి. ఇప్పుడు రెడీగా ఇవి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు పుట్నాలు వేసుకోవాలండి. ఇవి మేము శనగపప్పులు అని కూడా అంటామండి దీనిని. ఈ పుట్నాలని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకోవాలా. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా ఆడించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆడించుకోవాలండి. ఇట్లా మెత్తగా ఆడించుకోవాలా. ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేసుకోవాలండి. అదే కప్పుతోనే 1.5 కప్పు బెల్లం వేసుకోవాలా. 1.5 కప్పు బెల్లం వేసినాక 1 స్పూను యాలకల పొడి వేసుకోవాలండి. యాలకల పొడి వేసినాక ఇప్పుడు ఇదంతా కూడా ఇట్లా కలుపుకోవాలా. ఇట్లా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్నామంటే ఈ బెల్లము బాగా నలిగిపోతుందండి ఈ పొల్లో. ఇట్లా కలిపేసినాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలా. అంటే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ బెల్లం అంతా కూడా మనకు బాగా మెదిగిపోవాలా, ఆ పొడిలో బాగా కలిసిపోవాలన్నమాట. ఇట్లా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇది 1 గిన్నెలోకి తీసుకోవాలా. ఇప్పుడు పల్లీలు నూగులు కూడా చల్లారిపోయినాయండి. ఈ పల్లీల్లో మీరు పొట్టు తీసుకోవాలంటే వేసుకోవచ్చండి, నేనైతే అట్లే వేస్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలా. మిక్సీ పట్టుకోవడానికి
పల్లీలు వేసేసినాక ఈ నూగులు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. పల్లీలు నూగులు రెండు మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి అదే కప్పుతోనే హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ఇట్లా తురుముకొని వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి మెత్తగా ఆడించుకోవాలండి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం పలుకులు పలుకులుగా ఆడించుకోవాలా. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలా. పల్లీ పొడినంతా కూడా ఇట్లా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇది కూడా దీంట్లోకి వేసి కలుపుకోవాలండి. రెండింటిని కూడా బాగా కలిపేసుకోవాలా. ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇట్లా చూడండి ఇట్లా కలిపేసుకోవాలా. ఇదంతా కూడా బాగా కలిసిపోయేలా కలిపేసుకొని ఇప్పుడు ఇది రెడీగా పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. చూడండి ఇంత ఇంత సైజులో తీసుకొని ఇప్పుడు ఇవి రౌండ్గా చేసుకోవాలా. ఈ పిండి అంతా కూడా ఇట్లా చేసుకోవాలా. ఇట్లా పిండి ముద్దలన్నీ ఇట్లా చిన్న చిన్నవి చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మైదా పిండి చల్లుకోవాలండి కొంచెము. ఇది రెండు వైపులా కూడా ఇట్లా అద్దుకోవాలా. ఇట్లా అద్దుకున్నాక ఇప్పుడు ఇవి చిన్న చిన్న పూరిల్లా తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకోవాలండి. చూడండి ఇంత పలచగా ఉండాలా, ఎంత పలచగా ఉంటే అంత బాగా వస్తాయన్నమాట. ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు కజ్జికాయలు పెట్టి తీసుకొని దానికి కొంచెము పొడి పిండి ఇట్లా ఇట్లా వార్లకి ఇట్లా వేసుకోవాలండి. కరుచుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిపైన ఈ పూరీని వేసేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు దీంట్లో ఈ పిండిని వేసుకోవాలండి. ఇది ఎంత అయితే పడుతుందో అంత వేసుకోవాలా. ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు చేతికి ఇట్లా తడి చేసుకుంటా ఇట్లా వార్లకు ఇట్లా అనుకోవాలండి. కజ్జికాయలు బాగా కరుచుకుంటాయి అన్నమాట. మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా ఇడిపోకుండా ఉంటాయి. ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు ఇట్లా నొక్కేసుకోవాలా. ఈ అగస్ట పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలా. చూడండి ఎంత బాగా వచ్చినాయో కజ్జికాయలు. అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలండి. అన్నీ చేసుకొని ఇట్లా ప్లేట్లో పెట్టుకున్నాక ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ కజ్జికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలా. ఇవి కాస్త ఇట్లా పైకి లేచినాక ఇప్పుడు ఒకవైపు నుంచి ఇంకొక వైపు తిప్పేసుకుంటా రెండు వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. చూడండి ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్లో. ఇప్పుడు ఇవి తీసేసుకోవాలా. ఇవి తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలా. ఇవి చల్లారినాక ఇంకా కొంచెం కలర్ వస్తాయండి.
ఇంతే అండి, రెడీ అయిపోయినాయి కజ్జికాయలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఒకటి నేను తుంచి కూడా చూపిస్తున్నాను, చూడండి చాలా బాగుంటాయండి ఇవి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.